అంతవరకు తెలుసు, ఇంకా చాలా చెప్తా ఈయన. చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దయితే, చంద్రబాబు గారికి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు కలిచారు. చంద్రబాబు గారికి బెయిల్ రానప్పుడు నా ఇంటి ముందు టపాసులు కలిచారు, గిరి ఇంటి ముందు టపాసులు కలిచారు. దాంట్లో రెండు ఆలోచనలే. కానీ ఈరోజు కాదు, ఆ రోజే టపాసులు కలిసిన వాళ్ళు ఫోన్ చేసి సవాల్ విసిరాం. ఇళ్లల్లో మేము లేనప్పుడు, ఇళ్లల్లో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కలచడం కాదు, ఇప్పుడు ఉండా ఇంట్లో, రేపుంటా మీ టైం చెప్తే రండిరా, ఇప్పుడు టపాసులు కలచండి రా అని చెప్పి ఆ రోజు చెప్పా. నేనే చెప్పా ఫోన్ చేసి. ఎవరు రాలేదే ఆ రోజు. అధికారం మన కాడ లేదు, వాళ్ళకాడ అధికారం ఉంది. అధికారం లేదని మనమే భయపడలా, ఆ రోజే సవాల్ విసిరే వాళ్ళని. నువ్వు దానికే బాధపడుతున్నావు నేను కాదనలా, నీ బాధని అర్థం చేసుకుంటా, నీ అభిమానానికి థ్యాంక్స్. కానీ వాళ్ళు చేశారని చెప్పని వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి మీరు ఫ్లెక్స్లు కట్టడం కరెక్ట్ కాదు. నాకెన్ని అవమానాలు జరిగాయి, నాకు జరిగితే జరిగినాయి. నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు. నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు. నా మీద దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలా, నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య సెల్ ఫోన్కి, నా కుమార్తెల సెల్ ఫోన్కి పెట్టారు. నా భార్య కుమార్తెల సెల్ ఫోన్లు బయట వాళ్ళు తెలియవు కదా నెంబర్లు. నిన్నటిదాకా మొన్నటిదాకా మనతో ఉండోళ్ళే కదా. అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టలేకపోయారు. రాజకీయంగా పెట్టచ్చు తప్పులేదు, రాజకీయంగా మాట్లాడచ్చు తప్పులేదు, కానీ ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మీరు చూశారు కదా, గ్రూపుల్లో పెట్టారు కదా. అవి నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు. నేను ఎంత బాధపడాలా, నాకు బాధ లేదని కాదు. ఇప్పుడు ఏమైంది, ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు, వేధించారు, నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలిపిస్తే హౌస్ అరెస్టులు చేశారు. నాతో ఉండే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఉండే చాలామంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. 307 కేసు దెబ్బ లేకుండా 307 కేసు పెట్టి జైళ్ళకి పంపించారు. పీడీ యాక్ట్లు పెట్టి 4 నెలలు జైళ్ళకి పంపించారు దుర్మార్గంగా సంబంధం లేకుండా. రాజకీయ నాయకుల మీద పీడీ యాక్ట్లు ఎప్పుడూ పెట్టలా. గంజాయోళ్ళు లేదా ఎర్రచందనం వాళ్ళ మీద పెట్టేవాళ్ళు. అలాంటిది ఫస్ట్ టైం ఈ యొక్క గత 16 నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత, రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని ఆ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, భానుశ్రీ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, చెక్కసాయి సునీల్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అనేక మంది మీద 307 కేసులు, పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు, నాకు బాధ లేదా? ఇవన్నీ వాళ్ళు చేపట్టే కదా, ప్రజలు తీర్పిచ్చారు కదా. నా భార్యని నా కుమార్తెలను అవమానించారు. ఎలక్షన్ ప్రచారంలో వీళ్ళు తిరుగుతూ ఉంటే సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో కార్యక్రమం లేకుండా కూడా ఆ ప్రాంతానికి వచ్చి వెనక చేరి హేళన చేస్తా నా భార్య నా కుమార్తెల్ని అని భరించా. వాళ్ళు ఏం చేసినా పాపంలే, కానీ వద్దు అని వద్దు. ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు, నాకు భారీ మెజార్టీ వచ్చింది. మీ అభిమానానికి థ్యాంక్స్, దాంట్లో ఏం తేడాలే. కానీ మరోసారి ఇది రిపీట్ కాకూడదు, మరోసారే కాదు. కరెక్ట్గా మీకు గంట టైం ఇస్తుండా, ఈ గంటలో ఆడికి వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు, వాళ్ళ స్కూళ్ల ముందు, వాళ్ళ ఆఫీసుల ముందు మీరు ఫ్లెక్స్లు కట్టారో అవి మీ చేత్తోనే, వేరే వాళ్ళు తీయటం కాదు. అదేదో నాకు అనుకుంటే కార్పొరేషన్కి ఫోన్ చేస్తే 2 నిమిషాలు తీసేస్తారు. కానీ మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టం లే. మీరు చేశారు, మీకు గౌరవిస్తుండా, కానీ ఇప్పుడు దాకా నా మాట విన్నదాకే. ఇది కరెక్ట్ కదా, ఇంకా చాలామందికి ఆవేశం ఉంది. దేనికి మీరెవరు కూడా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నా శ్రేయోభిలాషులుగా మీరెవ్వరు కూడా రెచ్చగొట్టే చర్యలు, కవ్వింపు చర్యలు వద్దు. అవతలలో రెచ్చగొడితే కవ్విస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్దాం. కొత్తగా అధికారం మన చేతిలో ఉంది ఈరోజు. మనం ధీటుగా సమాధానం చెప్పడం కాదు, అధికారం లేని వేళే, అధికారం లేని రోజుల్లోనే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యాలయం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న వ్యక్తిని ఈడు ఇన్ఛార్జిగా పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసినా మన ఎక్కడా జంకలేదే, వెనక బోలేదే. ఆ రోజే డి అంటే డి అన్నాం కదా. నారా లోకేష్ గారి పాదయాత్ర ఎట్లా చేసావు, నెల్లూరు రూరల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఆ రోజు చరిత్ర సృష్టించాం కదా. అది మన గొప్పతనం, అది మన వీరత్వం. అధికారం లేనప్పుడు చేయటమే, అధికారం మనకు వచ్చిందమ్మా. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా, ఆయనతో ఉండే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి, నేను చూసుకుంటా. మన అధికారం మన చేతిలో ఉంది, మీరు రెచ్చగొట్టద్దు, మీరు కవింపు చర్యలకి దిగవద్దు.
ఇన్ని దీనికే నువ్వు బాధపడుతున్నావు విజయ్, నా ఇంటి ముందు టపాసులు కలిచారని బాధపడుతున్నావు, నా ఇంటి ముందు ఫ్లెక్స్లు కట్టారని బాధపడుతున్నావు, ఫ్లెక్స్లు చించేశారని వాళ్ళు బాధపడుతున్నారు, గౌరవంగా మురుగన్ శిష్యుడు పిలిస్తే వాళ్ళని బెదిరించాడని చెప్పి నీ అబ్బాయి చెప్తున్నాడు. మిమ్మల్నే కదమ్మా, నన్నే కదమ్మా, నా ఇంట్లో నా భార్య కూతుర్లు ఏం చేశారు, నా భార్య కూతుర్లు ఏం పాపం చేశారు? ముందు రోజు దాకా వీళ్ళందరూ అధికారం నేను దూరంగా జరిగిందాకా, అధికారం నేను దూరంగా జరిగిందాకా ముందు రోజు దాకా వీళ్ళందరూ నా భార్యకి నా కూతుర్ని బ్రహ్మాణం గౌరవించిన వాళ్ళే కదా, అక్క 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 వదిన 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 అన్నోళ్ళే కదా, పాప 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 అన్నోళ్ళే కదా. తర్వాత ఏం చేశారు, ఉచ్చనిచ్చాలు మరిచారు. ఒక కార్పొరేటర్ అయితే 30 ఏళ్ల స్నేహితుడు, 2 సార్లు కార్పొరేటర్ చేశాను, అన్ని రకాలు ఉపయోగపడ్డా, స్నేహితుడిలాగా చూశాను. నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో, నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే రీతిలో దుర్మార్గంగా నేరుగా ఆయన సెల్ ఫోన్లో నుంచే ఆయన పోస్టింగ్లు పెట్టాడు. నాకు లేదా బాధ, నాకు లేదు ఆవేశం, నాకు లేదా కసి, కానీ వద్దు, ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు తీర్పిచ్చారు. ఎవరైతే నా కాడ 2 సార్లు కార్పొరేటర్ టికెట్ తీసుకొని 2 సార్లు కార్పొరేటర్ గెలిచి నా మీద నీచంగా మాట్లాడాడో, కౌంటింగ్ రోజు సాయంకాలమే ఆయన సంగతి దాలస్తామని వచ్చారు మనోళ్ళు, ఎత్తికారు. కానీ నాకు విషయం తెలిసింది, మీ మాదిరిగా పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చా, అది ఎవరికి తెలియదు. ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ కానీ వీడియోలు పెట్టమన్నానంటే ఇది మీకోసం కాదు, ఖచ్చితంగా ఇంకెవరికైనా ఆలోచనలు ఉన్నా కూడా నా వెంట నడిచే కార్యకర్తలు కానీ నా వెంట ఉండే నాయకులు కానీ నా శ్రేయోభిలాషులు కానీ ఇంకెవరైనా సరే కక్ష సాధించాలా, అవతల వాళ్ళని వేధించాలా, అవతల వాళ్ళని అవమానించాలా అని చేయాలనుకుంటే ఆలోచనలు ఇంకా మానుకుంటారని చెప్పని ఫేస్బుక్ లైవ్ ద్వారా టీవీల ద్వారా అందరికీ తెలియజేద్దాం దీన్ని అని చెప్పని. వాటి అర్థం చేసుకోండమ్మా, 35,000తో గెలిచాం మనం, మొట్టమొదటిసారి మనం గెలిచింది ఎంత, 25,000. చాలామంది మా వల్లే అన్నారు. రెండోసారి గెలిచింది 21,000. చాలామంది మా వల్లే అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో మనతో లేరే, బహిరంగ మనకు వ్యతిరేకం చేశారే, రాజకీయంగా చేయొచ్చు తప్పలేదు, దుర్మార్గంగా వ్యక్తిత్వాన్ని హన్నం చేసే రీతిలో నా కుటుంబానికి నేను మొహం ఎట్ట చూపించాలని రీతిలో మాట్లాడారే, మరి మన మెజార్టీ ఎంత ఇప్పుడు? 35,000. ఎంత? 35,000. ఈ మహానుభావులంతా చేసినప్పుడు 25,000, 21,000. వీళ్ళందరూ కక్ష కట్టి వ్యతిరేకం చేసిన రోజు 35,000. 35,000 అమ్మా, ప్రజలు అంతా ఉన్నారు, జనం అంతా ఉండరు. వాళ్ళు అనేక సోషల్ మీడియా పోస్టింగ్లు దుర్మార్గంగా పెడుతున్నా నేను మాట్లాడలేదు. నేను పెట్టించాలన్న పోస్టింగ్లు, నా కుటుంబం మీద పోస్టింగ్లు పెట్టారు, ఇంట్లో మహిళల మీద, నా మీద పోస్టింగ్లు పెట్టి నా భార్య నా కుమార్తెలకే వాట్సాప్లో పంపించారు. నేను చేయలేను ఆ పని ఆ రోజు, కానీ వాళ్ళకి మనకి తేడా లేకుండా పోద్ది కదా, నేను చేయలే. చాలామంది అడిగారు సమాధానం చెప్పని, నేను సమాధానం కూడా చెప్పనని చెప్పా. జనం అన్నీ చూస్తున్నారు, ప్రజలకు నేనేందో తెలుసు, ప్రజలకు నేనేందో తెలుసు, ఖచ్చితంగా ప్రజలకు గుణపాఠం చెప్తారు. నా నమ్మకం నిజమైంది, నమ్మకం నిజమైన వేళ సంతోషంగా ఉండకుండా అధికారం వచ్చింది, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి 10 రకాల మేళ్లు చేద్దాం. చరిత్ర గుర్తుంచుకునే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎలా ఉండాలా అని చరిత్ర మెచ్చుకునే విధంగా పనిచేద్దాం. కేవలం ప్రజా సమస్యలే కాదు, ఈ 16 నెలల పోరాటంలో నా కష్టాల్లో నష్టాలు మీరంతా నాతో ఉన్నారు. ఇప్పటికే నేను మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నా, మీ సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్నా. నన్ను నమ్మి నా వెంట నడిచిన ఏ కార్యకర్త కూడా కళ్ళల్లో సంతోషం ఉండాలో కోరుకునేవాడిని. దానికోసం ఎంతటి త్యాగాలకైనా నేను సిద్ధం. మీ అందరి సంక్షేమం కూడా నాకు ముఖ్యం. కేవలం ప్రజా సమస్యలు పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎమ్మెల్యే హోదా ఇవే కాదు. నా కోసం కష్టం చేసిన, నా కోసం నష్టపోయిన, నా కోసం ఇబ్బందులు పడిన కష్టాల్లో నా వెంట
వాళ్ళ కార్యకర్తలే తిడుతున్నారు.